ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి గ్రహాలలో అనుకూలమైన మార్పుల వల్ల తులారాశి వారికి జీవితంలో రేపటి నుంచి జరిగే మార్పులను ఎవ్వరూ ఊహించలేరు అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది తులారాశి వారి జీవితంలో ఎనభై సంవత్సరాల తర్వాత అదృష్టవంతమైన అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు ఇక రేపటి నుంచి తులారాశి వారి జాతకం పూర్తిగా మారిపోనుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది రేపటి నుంచి తులారాశి వారికి ఏ విధంగా అదృష్టం వరించబోతోంది ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చే ఈ అదృష్టం వల్ల వారు ఏ విధంగా ఉన్నత స్థాయిని చేరుకుంటారు వీరు చేయవలసిన దైవారాధన గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరకుశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ తొమ్మిది రోజులలో పరిష్కారం మొదలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ త్రిబుల్ జీరో సెవెన్ డబల్ ఫోర్ వన్ రేపటి నుంచి వారికి ఎవ్వరూ ఊహించినటువంటి అదృష్టం పొందబోతున్నారని పండితులు చెప్తున్నారు ఈ సమయంలో లక్ష్మీదేవి తులారాశి వారి తలుపు తట్టబోతోంది తులారాశివారు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడకుండానే అనుకున్న ఫలితాలను పొందుతారు ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో తులారాశి వారు గతంలో ఉన్న వీరి జీవితాన్ని ప్రస్తుత జీవితాన్ని ఆలోచించుకొని ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులలో తులారాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా అని ఆలోచించకుండా మీరు శ్రద్ధ పెట్టి కష్టపడినట్లయితే ఉన్నత ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు తులారాశివారి జీవితంలో రేపటి నుంచి ఆర్థిక యోగం అనుకూలంగా ఉంటుంది తులారాశివారు ఎవరైనా చదువుకొని విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా తమ కళలను సాకారం చేసుకునే సమయం వచ్చింది ఇప్పుడు మీ కళలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు తులారాశివారు ఈ సమయంలో ప్రారంభించిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులైతే వారి వ్యాపారంలో ఇప్పటి ఇంత లాభాన్ని చూసి ఉండరని చెప్పుకోవచ్చు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది రుణ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అప్పుల బాధతో ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొంటున్న వారైతే గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అప్పులను తీర్చేస్తారు అదేవిధంగా నూతనంగా చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఏ విషయమైనా పూర్తిగా ఆలోచించి దానిలో ఉన్న లాభ నష్టాలను బేరీజు వేసుకుని అన్ని విషయాలను గ్రహించుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని అలాగే వ్యాపారాలు చేసేటప్పుడు కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచించడమైనది వారు రేపటి నుంచి అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు ఇక నుంచి మీకు గొప్ప రాజయోగం కలుగుతుంది మీరు చేస్తున్న వ్యాపారాలలో లేదా ఉద్యోగాలలో గొప్ప అభివృద్ధిని పొందబోతున్నారు అదేవిధంగా మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీ కష్టాన్ని మీ అధికారులు గుర్తించి అధికారులు ప్రశంసలు పొందుతారు ఇప్పటి గతంలో మీరు ఎటువంటి వ్యాపారాల్లో నష్టపోయి ఉన్నా సరే అవన్నీ ఇప్పుడు మీకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం కుటుంబ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు ఈ సమయంలో గర్భసంచికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక స్త్రీలు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది పంట దిగుబడి అనుకున్న దానికంటే కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తులారాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు రాసే పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు విదేశీ యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల్లో రాసే పరీక్షల్లో సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు తప్పనిసరిగా మీరు జన్మస్థానం నుంచి దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు విదేశీ యూనివర్సిటీలలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత అవ్వడం తల్లిదండ్రులకు ఎంతో సంతోషకరమైన అనుభవాన్ని పొందుతారు ఉన్నత విద్య అత్యున్నత విద్య పీహెచ్డీలు పీజీలు చేసేటటువంటి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తోబుట్టులతో వాదన ఆడవద్దు కమ్యూనికేషన్ గ్యాప్ అస్సలు రానివ్వద్దు తోబుట్టువుల వల్ల స్థిరాస్తి యోగం ఉంది గతంలో ప్రేమ మరియు వివాహ బంధంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం కోల్పోయే విధంగా ఉన్న సంఘటనలు ఇప్పుడు మారుతాయి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపించే అవకాశం కూడా ఉంది బంధుమిత్రులలో కూడా కాస్త విభేదాలయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వారితో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది కుటుంబంలో అన్ని విషయాలు సంతృప్తికరంగా ఉండవు దీనివల్ల కాస్త మానసిక ఆందోళన పొందే అవకాశం ఉంది స్థాన మార్పు పొందే అవకాశం ఉంది కొత్త వ్యక్తులతో పరిచయం నష్టం కలిగించే అవకాశం ఉంది కనుక కొత్త పరిచయాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది కుటుంబంలో వైరాగ్యం వచ్చే అవకాశం ఉంది కనుక ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కాస్త మానసిక ప్రశాంతతను పొందే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది జాగ్రత్త చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం కూడా సూచిస్తోంది కనుక ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుకోవడం మంచిది మాట్లాడేటప్పుడు కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించకుండా మాట్లాడడం వల్ల ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి ఆలోచనలు భావాలను మరొకరు గౌరవించుకుంటూ ఉండడం వల్ల వైవాహిక జీవితం అద్భుతంగా కొనసాగుతుంది తులారాశివారి ప్రేమ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతోందని చెప్పుకోవచ్చు జీవితంలో ఎవరినైనా కోల్పోయారు అని బాధపడుతున్నారో ఆ వ్యక్తి ఆ సమయంలో మీ దగ్గరకు చేరుకుంటారు మిమ్మల్ని వద్దు అనుకున్న వారు మీరేంటో తెలుసుకుని మీ దగ్గరకు వస్తారు మీతో కలిసి జీవించడానికి ఇష్టపడతారు ముఖ్యంగా స్త్రీలు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తులారాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు రాసే పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు విదేశీ యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల్లో రాసే పరీక్షల్లో సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు రేపటి నుంచి తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దైవారాధన చూసుకున్నట్లయితే బుధ గురువారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణం చేయటం వల్ల విశేషమైనటువంటి అదృష్టాన్ని పొందుతారు ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి గురువారం రోజు దత్తాత్రేయ స్వామివారిని పూజించడం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి శుభ ఫలితాలను పొందుతారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారిని తెల్లని కలువ పువ్వులతో పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్య ప్రాప్తిని పొందుతారు సో చూసారు కదండి రేపటి నుంచి తులారాశి వారికి ఏ విధంగా అదృష్టం వరించబోతోంది ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చే ఈ అదృష్టం వల్ల తులారాశి వారు ఏ విధంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారో వారి జీవితంలో మరింత అదృష్టం పొందడానికి మీరు చేయవలసిన దైవారాధన ఏమిటి అలాగే ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే